నమస్కారం. భారతదేశం గర్వించే ఉలగన్ నాయగన్, భారత నాయగన్ కమల్ హాసన్ సార్, భారత్ గర్వించేటువంటి అనేకమైన సినిమాల్ని తెలుగు వాళ్ళకి, దక్షిణ భారతదేశానికి, భారతదేశానికి పరిచయం చేసిన ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ సార్, నమస్కారం. సిద్ధార్థ్ గారు అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ గ్రేట్ పర్సన్ అండ్ సూర్య సార్, మీ ఖుషి సినిమాకి నేను పాట రాశాను, పవన్ కళ్యాణ్ సినిమాకి. కమల్ హాసన్ సార్, సాగర సంగమంలో మీరు వేసుకున్న చుడిదార్ పైజామా అది మొత్తం నా జీవితాన్ని, నేను ఆహార్యాన్ని మార్చేసింది సార్. నేను అప్పటి నుంచి నేను చుడిదార్ పైజామాలు, లాల్చీలు వేసుకోవడం మొదలెట్టాను సార్ అప్పుడు నేను. అలా మీ యొక్క ప్రభావం మాకు చాలా ఉంది. మన్మథలీలలో అంతులేని కథలో మీరు గెస్ట్ రోల్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ సినిమాలు చూస్తూనే ఉన్నాం సార్. సినిమాలు చూడడం వేరు, మీకు సినిమా పాట రాయడం అనేది గొప్ప అదృష్టంగా, ఆ అదృష్టాన్ని ఇచ్చినటువంటి దర్శకునికి, శంకర్ సార్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శంకర్ సార్, రజనీ సార్ చేసినటువంటి రోబో సినిమాకు రాశాను, శివాజీకి రాశాను, మళ్ళీ భారతీయుడికి ఇప్పుడు రాయడం జరిగింది. ఈ సినిమాలో శంకర్ సార్ నాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఏంటంటే, తమిళంలో వచ్చినటువంటి పాటను మీరు అలా విని అర్థం చేసుకుని అక్కడ పెట్టుకోండి, మీరు ఏదైనా కొత్త వర్డ్ ఉంటే నాకు కావాలి అన్నప్పుడు నేను మామూలుగా క్యాచ్గా ఉంటుందని వీర అనే మొదలెట్టాను. అశోక్ సార్, ఎందుకు వీర? మనం చాలాసార్లు విన్నాము కదా, ఇంకా ఏదైనా ఒక కొత్త పదం బాగుంటే ఉంటుందా అన్నప్పుడు నేను ఒకటి పక్కన పెట్టుకున్నాను సార్, పక్కన అయితే రెడీ పెట్టుకున్నాను, శౌర అందామండి అన్నాను. మరి అవన్నీ తీసి బయట పెట్టండి, అవే కావాలి నాకు అన్నారన్నమాట. అంటే ఒక కొత్త పదాలని మేము తీసుకొచ్చినప్పుడు హృదయపూర్తిగా దాన్ని స్వీకరించి అభినందించడం, ఆశీర్వదించడం గొప్ప హృదయం సార్ మీది. మీకు తెలుగు రాదని ఏమన్నా చాలామంది అనుకుంటారేమో, మీరు తెలుగు హృదయాన్ని అద్భుతంగా అర్థం చేసుకున్నటువంటి దర్శకులు సార్ మీరు. మీకు తెలుగు రాదన్న సమస్య లేదు, కమల్ హాసన్ సార్ అంటే తెలుగులోనే బ్రహ్మాండంగా మాట్లాడతారు. సో ఈ సినిమాలో శౌర, అగణిత సేనా సమగంభీర, వే ఖడ్గపు ధార, రౌర, క్షతగాత్రాభరణుడి వౌర, పగతుర సంహార, ఇలాంటి ఒక పవర్ఫుల్ తెలుగులో ఉన్నటువంటి పవర్ఫుల్ ఫైర్ వర్డ్స్ని నేను రాసేటువంటి అవకాశం. నేను చిన్నప్పటి నుంచి నా ఎడ్యుకేషన్లో చదువుకున్నటువంటి పదాలకి, నేర్చుకున్న భాషకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం దొరకడం చాలా కష్టం. అలాంటి అవకాశం ఇచ్చినటువంటి శంకర్ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమాలో కమల్ సార్ వచ్చేటువంటి పాట శౌర అనే పాట నాతో రాయించడం మరొక్కసారి నాకు వచ్చినటువంటి సందర్భంగా, అదృష్టంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.